బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తమ కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గల్ఫ్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులు స్థానిక సర్పంచ్ తో పాటు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు। రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లిన తమ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఖర్చులతో భారతదేశానికి తీసుకువచ్చి ప్రభుత్వమే హోమ్ క్వారంటైన్ లో ఉండేలా ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక సర్పంచ్ గుంటి లతాశ్రీకి తహసీల్దార్ దారప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్న ఊరిలో ఉపాధి లేక జీవనోపాధి కోసం గల్ఫ్ కు వెళ్ళారని కానీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల గల్ఫ్ లో కూడా లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడ ఉపాధితో పాటు తినడానికి కూడా తిండి దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరవ తీసుకుని ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి తీసుకువచ్చి క్వారంటైన్ కోసం కూడా ప్రభుత్వమే ఖర్చులు భరించి క్వారంటైన్ లో ఉంచాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు। ఈ కార్యక్రమంలో సుంకపాక నర్సయ్య, బోయిని రాజు, యాద సుధాకర్, నాగం అనిల్ తదితరులు పాల్గొన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది ఏమనగా మా భర్త కొద్ది రోజుల క్రితం దుబాయ్ వెళ్ళిండు, తనకు అక్కడ వర్క్ లేక తినడానికి ఇబ్బంది అవుతుంది, ఉండడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, తను ఇక్కడికి రావడానికి ఏదైనా సదుపాయాన్ని కల్పించి తనను ఇక్కడికి రప్పించాలి, ఫ్రీ క్వారంటైన్ పెట్టాలి అని కోరుచు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను। గల్ఫ్లో ఉన్నటువంటి కార్మికులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలు వెళ్ళినటువంటి కార్మికులు కరోనా వైరస్ ప్రపంచానికి గగనలాడుతున్నటువంటి కరోనా వైరస్ను వ్యాప్తి చెందుతున్న సందర్భంలో అన్ని ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్లు గల్ఫ్ కంట్రీలో కూడా లాక్డౌన్ విధించినందున పనులు లేక గత 2 మాసాల నుంచి పనులు లేక రూమ్లకే పరిమితమై తిండికి ఇబ్బందులు పడుతూ నానా అవస్థలు పడుతున్నటువంటి గల్ఫ్ కార్మికుల యొక్క కుటుంబ సభ్యులు ఈరోజు బోయినపల్లి గ్రామ సర్పంచ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। వారికి పనులు లేక ఇబ్బంది పడుతున్నందున వారికి టికెట్కు డబ్బులు లేక ఇండియాకు రావడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి వారికి ఉచితంగా విమాన టికెట్టు అదేవిధంగా ఫ్రీ క్వారంటైన్ను డిమాండ్ చేస్తూ ఉన్నారు, వాటిని ప్రభుత్వం ఉచితంగా కల్పించాలని చెప్పి వారి యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నారు। మా దృష్టికి వచ్చినందున ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి జెడ్పీడీసీ ఎంపీ గారి దృష్టికి మేము తీసుకెళ్ళి వీరి సమస్యకు త్వరలోనే వారి సమస్య పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।